హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పరిచయం. నేను మీ మాధురి. ఎలా ఉన్నారండి అందరూ? మీరు కనుక కొత్త వాళ్ళైనా లేకపోతే నా ఛానల్ చూసి ఇప్పటికొక సబ్స్క్రైబ్ చేయకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. నువ్వు మీతో లాస్ట్ టైం చెప్పాను కదండి, దీపావళికి సంక్రాంతికి కుదిరితే రైతుల దగ్గరికి తోటలకి వెళ్ళి పూలు కొనుక్కొచ్చుకోండి అని చెప్పి. సో మేమైతే అలాగే తెచ్చుకున్నామండి. మనకి ఇక్కడ 100 రూపీస్కి వచ్చేవి అక్కడ మనకి 50 రూపీస్కి అలాగే వచ్చేసినాయండి. సో అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ పూలన్నీ గుచ్చేసి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక చిన్న డిఐవై చేసాం నేను మా పాప. అదేంటంటే కుల్ఫీ తింటాం కదా, కుల్ఫీ తిన్న తర్వాత ఆ కుండలు పాడేస్తారు కదా, సో మేము ముందే అనుకున్నాము దీంతో ఒక దీపంలాగా చేద్దామని. అందుకోసం ఏం చేసామంటే దానిలో నుంచి తినకుండా కుల్ఫీని ఫస్ట్ గిన్నెలో వేసుకొని తినేసి ఇది శుభ్రంగా కడిగేసి, అంటే ఎంగిల్ చేసినట్టు అయితేని గిన్నెలో వేసుకొని తినేసి ఇది కడిగి ఎండబెట్టేసి దానికి ఫస్ట్ రెడ్ కలర్ అప్లై చేసాము. రెడ్ కలర్ అప్లై చేసిన తర్వాత ఆరనిచ్చి దాని మీద బ్లాక్ వేసామన్నమాట. ఎందుకంటే ఒరిజినల్ కలర్ మీద బ్లాక్ వేస్తే ఇంకా బాగా వచ్చింది. రెడ్ కలర్ మీద చేసిన మిర్రర్ వర్క్ అది సరిగా కనబడలేదు, అందుకోసం అని చెప్పి బ్లాక్ మీద చేసామన్నమాట. అది చాలా బాగా వచ్చిందండి. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇలాంటిది. ఇదే కాదండి, నార్మల్గా కొద్దిగా పెద్దగా ఉండే కుండలు ఉంటాయి కదా, వాటి మీద కూడా కొంచెం చక్కగా నీట్గా మనము మన క్రియేటివిటీ యూస్ చేసి ఇలాంటివి చేసామనుకోండి ఎక్కడైనా డెకరేట్ చేయడానికి చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్స్ అలాంటి ప్లేసుల్లో అయితే చిన్నగా గడ్డిపూలు ఉంటాయి కదా, అలాంటి గడ్డిపూలు పెట్టుకున్నా కూడా బాగుంటుంది. మీకు ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయనుకోండి, అక్కడ చెట్ల మధ్యలో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. అయితే ఫస్ట్ దానికైతే బ్లాక్ కలర్ రెడ్ కలర్ వేసి ఆరిన తర్వాత బ్లాక్ కలర్ వేసాం. దాని మీద మా దగ్గర మిర్రర్స్ ఉన్న మిర్రర్స్ని మా దగ్గర ఉన్న వాటితోనే చేసామండి, బయట నుంచి అయితే ఏమీ తేలేదు. కట్ చేసాం మధ్యలోకి అర్ధచంద్రాకారంలో కట్ చేసి అవన్నీ స్టిక్ చేసి జస్ట్ సూర్యుడి కిరణాలు ఉంటాయి కదా అట్లాగా సన్ రైజెస్ లాగా ఇలా పెట్టేశాము. చూస్తున్నారు కదా, జస్ట్ మేము చేస్తూ ఉంటేనే అంటే ఇలా చేద్దాం ఇలా చేద్దాము క్రియేటివ్గా అట్లా అప్పటికప్పుడు అనుకొని చేసేసామన్నమాట. దానికి చిన్న చిన్న మిర్రర్స్ ఉంటే ఆ మిర్రర్స్ కూడా అంటించేసాము. ఇంకా మీకు మాకంటే బోల్డ్ మంచి మంచి ఐడియాస్ వస్తాయండి. ఒకవేళ మీరు ఎవరైనా ఇంతకుముందు ఇలా చేసేవాళ్ళున్నా లేకపోతే చేసినవి మీ దగ్గర ఉన్నా తప్పకుండా ఒక ఫోటో తీసి మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నాతో షేర్ చేసుకోండి. మిగిలిన మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మనం వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కూడా మంచి మంచి ఐడియాస్ వస్తాయి. ఇట్లాంటివి చేసుకోవడానికి అందంగా అలంకరించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. సో తర్వాత చక్కగా ఇట్లా వైట్ పెయింట్తో అయితే వేసేసాము, చూడడానికి చాలా బాగుందండి. తర్వాత చిన్న చిన్న పువ్వుల్లాగా కూడా వేసాం కింద. పిల్లలతో ఇట్లాంటివి చేయించి మనం కనుక పెట్టామనుకోండి వాళ్ళు కూడా భలే హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఆ రోజు మా పాప తను చేయగలిగినంత వరకు తను చేసింది, చేసి మిగిలింది తను చేయలేనప్పుడు నాకు ఇచ్చింది. ఓ అట్లాంటివి చేసినప్పుడు అవి మనం ఇంట్లో డెకరేట్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు నేనే చేశానని. ప్లస్ ఈ మధ్య పిల్లలకి పాపం బయటికి వెళ్ళక ఏమీ తోచట్లేదు కూడాను, ఇట్లాంటివి చేస్తున్నారు కానీ పాపం చదువులే సరిపోతున్నాయి. కానీ ఇలాంటివి కూడా చేస్తుంటే కొద్దిగా వాళ్ళకి మైండ్ డైవర్ట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ మొత్తానికి మా పాట్ అయితే ఇలా వచ్చేసిందండి, చూస్తున్నారు కదా. దీనిలో ఏం చేసామంటే కొద్దిగా బియ్యం వేసాం మేము, మీరు కావాలంటే ఇంకా ఏమైనా వేసుకోవచ్చు. మేమైతే అంటే లోపలికి మనకి దీపం పెట్టడానికి రాదు కాబట్టి చక్కగా పై వరకు బియ్యం వేసి బియ్యం మీద వ్యాక్స్ క్యాండిల్స్ ఉంటాయి కదండి, ఆ వ్యాక్స్ క్యాండిల్ని చక్కగా వెలిగించి పెట్టేసాము. చూసారు కదా, చూడడానికి ఎంత బాగుందో. దాని తర్వాత చుట్టూతా కూడా మేము దీపాలు పెట్టాము. ఆ దీపాల వెలుతురు ఆ మిర్రర్స్ మీద పడి చాలా మంచిగా వచ్చిందండి. కానీ మేము ఫోటో తీయడం మర్చిపోయాం అన్నమాట, ఆ టైంలో వీడియో కూడా తీయడం మర్చిపోయాం. చూస్తూ అలా కూర్చుండిపోయాం కానీ మర్చిపోయాను అన్నమాట వీడియో తీయడం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఎవరైనా ఇంకా మంచిగా క్రియేటివ్గా చేస్తే లేకపోతే మీ దగ్గర చేసిన ఆల్రెడీ ఉంటే తప్పకుండా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేసుకోండి, మనం మన మా పరిచయంలో తప్పకుండా చూపిద్దాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కామెంట్ మాత్రం చేసేస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మాధురి. థ్యాంక్ యూ.